తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టైం వచ్చిందనే చెప్పుకోవాలి కర్ణాటక ఎన్నికల విజయంతో ఊపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బలపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా బీజేపీని కాదని నాలుగు రాష్ట్రాల్లో మేము విజయం సాధించబోతున్నాం వచ్చే ఎన్నికల్లో అనేసి అయితే మనకు చెప్పడం జరిగింది అలాగే మనకు ఇక తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు బీజేపీ నుంచి ఇద్దరు కీలక నేతలు మనకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది ఇందులో చూసుకుంటే ఒకరు మనకు కాంగ్రెస్ నుంచి వచ్చినవారే అలాగే మరొకరు బీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీలో చేరినవారనమాట వీళ్ళిద్దరూ కూడా బీజేపీలో అయితే చేరడం జరిగింది కీలక నేతలుగా కూడా ఉన్నారు కొద్ది రోజుల వరకు కూడా వీరి హవా అయితే కొనసాగింది బీజేపీలో కూడా కానీ ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయిపోయారు ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ నుంచి కూడా ఈ ఇద్దరు నేతలకు కూడా మనకు పిలుపు అయితే వచ్చింది ఇక బీజేపీ హైకమాండ్ వీరిద్దరిని పిలిచి ఏం మాట్లాడబోతుంది ఎందుకు ఇద్దరు నేతలు కూడా మనకు సైలెంట్ అయ్యారు అనేది ఒకసారి చూసినట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ముఖ్యంగా బండి సంజయ్ అరెస్ట్ తర్వాత బీజేపీ గ్రాఫ్ తగ్గగా కాంగ్రెస్ గ్రాఫ్ అనేది అమాంతం పెరిగిపోయింది ఈ క్రమంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ అనేక కార్యక్రమాలను చేపడుతుంది ఈ నెల ఇరవై ఐదున మహబూబ్ నగర్లో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రానున్నారు అయితే అంతకుముందే రాష్ట్రంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కానీ ఈ కార్యక్రమానికి సొంత పార్టీకి చెందిన ఇద్దరు నేతలు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది దీనితో వారికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందనమాట ఇక తెలంగాణ బీజేపీలో కీలక నేతలైన ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానం నుంచి పిలుపు అయితే వచ్చింది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ఇద్దరు నేతలు డొమా కొట్టడం అనేది కారణంగా తెలుస్తుంది ఇక ఇప్పటికే ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో వాళ్ళు కొంపదీసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా ఏంటి అనేది రాజకీయ విశ్లేషకుల వాదన